అహంకరించకు. ఇది ఇప్పుడు నీకేది కలుగుతోందో దానివల్ల అహంకారంతో ఉండకు. అహంకారాన్ని విడిచిపెట్టి నేను ఇలా అనుగ్రహాన్ని పొందానడం నేర్చుకో. అది నేర్చుకో, నువ్వు ఎంత గొప్పవాడి అవుతావచ్చు. ఇప్పుడు ఏమనాలి, నేను మేరువు కన్నా గొప్పవాడిని మళ్ళీ అహంకరించకూడదు. ఈశ్వరానుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి. ఎంత గొప్ప మాట చూడండి. అంటే నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు, అభ్యున్నతిని ఇస్తున్నాడు, ఏకకాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ. ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, రావణాసురుడు అహంకారం అయి కూర్చుంటుంది. అలా కాకూడదు, కైలాసాన్ని గర్భించేవాడు లేనిపోవాలి, అల్లరైపోతుంది. కాబట్టి ఈ మాట చెప్పాడు, తప్పకుండా మహాప్రభు మీ అనుగ్రహంగా భావిస్తాను తప్ప నా అహంకారం అనుకోను. ఏం చెయ్యబోతున్నారు, కుతూహలం అంతే. ఆ వింధ్యగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారేశ్వరుండొకతను అమలేశుడనగా ఒప్పలురుచు తా సకలము కనుగొనుచుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడుగిన్. అన్ని చోట్ల ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్యపర్వత శిఖరాల మీద రెండు శివలింగాలుగా వచ్చాడు స్వయంభూలింగాలుగా. ఒకటి ఓంకారలింగము, ఒకటి అమలేశలింగము. అందుకే మనం చెప్తే ఓంకారం అమలేశ్వరం అంటాం. ఇది ఆ వెలియడం కూడా మహానుభావుడు మాంధాతృపురము అని పిలువబడేటటువంటి ప్రదేశమునందు వెలిశాడు. ఓంకారం అంటే ప్రణవము, ప్రణవము మోక్షదాయకము. కాబట్టి అక్కడ ఏం దొరుకుతుంది, మోక్షము దొరుకుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే. ఇప్పుడు వింధ్యగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి ఏమొస్తుంది, మోక్షమే వస్తుంది. పక్కనే ఉంది అమలేశుడు ఉన్నాడు. అమలేశుడు అంటే ఎవరు, ఆ పేరేమిటో అలా ఉంది చిత్రంగా. అమలేశుడు అంటే మనం శ్రీశైల ప్రపత్తిలో చదువుతుంటాం, అమలం కమలోద్భవదీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదాభావయామి అని. సాంబ సదాశివుడు, సాంబ అమ్మతో కూడుకున్నటువంటి సదాశివుడిగా సాకార రూపుడై స్వామి అమలేశుడిగా వెలిశాడు. అమలేశుడు అంటే మలము లేనివాడు. ఏ మలము లేనివాడు, మలము అంటే దూష్యమైన పదార్థము. మన అందరి యందు మూడు రకములైనటువంటి మలములు ఉంటాయి. నాకు లేదండి అంటే వీల్లేదు, మీరు స్నానం చేసినా ఈ మూడు మలములు మీకు వదలవు. ఏమా మూడు మలములు అంటే, మొట్టమొదటి దాన్ని ఆణవమలము అంటారు. ఆణవమలము అంటే భవతి, నేనున్నాను అని ఈ శరీరాన్ని చూపించాలంటే దీంట్లో పంచభూతముల యొక్క సంయోగము జరగాలి. ప్రకృతిలోంచి పృథివిలోంచి కొంత మట్టి తీసి ఇందులో పెడతారు. కాబట్టి ఇందులో మట్టి లేదని మీరు అనలేరు, ఎంత స్నానం చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. కాబట్టి ఇందులో మట్టి ఉంది, ఇందులో కొంత నీరుంది. బ్రహ్మాండంలో ఉన్న నీళ్లే మీరు తాగుతారు. కాబట్టి ఇది పిండాండంలోకి నీళ్లు ఉంటాయి, రక్తం తిరుగుతోంది కదండి, లోపల జల సంబంధం ఉంటుంది. నీరు లేకపోతే చచ్చిపోతారు మనిషి. కాబట్టి నీరు ఉంటుంది. పృథివీ ఆపస్ తేజో అగ్నిహోత్రం ఉంటుంది. వేడి ఉండబట్టే కదా, మీరు చలికాలంలో మాట్లాడుతుంటే నోట్లోంచి పొగొస్తుంటుంది. పైగా శరీరంలో ఎప్పుడు ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రత చల్లబడిపోయింది అనుకోండి, కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయని గబగబా రుద్దవలసి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రత ఉంది, అగ్నిహోత్రం ఉంది, వాయు, సరే గాలి లోపలికెడుతోంది బయటికి వస్తోంది, వాయు ఉంది, ఆకాశము. శరీరంలో ఒక్కొక్క భాగమునందు ఎంతంత ఖాళీ ఉండాలో అంతంత ఖాళీ ఉండి తీరాలి. ఆ ఖాళీ ఉండకుండా అక్కడ కొవ్వు అడ్డుగా వచ్చింది అనుకోండి, అంతే, బైపాస్ చేయవలసి ఉంటుంది ఆ కొవ్వుని కరిగించడానికి. మూత్రపిండంలోకి వెళ్ళి ఒక రాయి ఏర్పడింది అనుకోండి, బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆకాశం ఖాళీ ఎంత ఉండాలో ఆ ఖాళీ ఎంత ఉండాలి. ఇప్పుడు ఏమున్నాయి ఇందులో, ఆణవమలం ఉంది, అంటే బయట ఉన్న పంచభూతముల యొక్క సంయోగమే ఇక్కడ ఉంది. ఇందులో పృథివీ ఆపస్ తేజో వాయుర ఆకాశాలు ఉన్నాయి. ఇందులోంచి నాకు పృథివీ అంటే ఇష్టం ఉండదండి, తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. ఇందులో అగ్నిహోత్రం తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. నీరు తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. గాలి తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. ఆకాశము తీసేస్తానన్నారు అనుకోండి, శరీరం ఉండదు. ఈ ఐదు ఉండాలి. ఏ పాళ్ళలో ఉండాలని ఈశ్వరుడు చెప్పాడో అలా ఉండాలి. మీ చిత్తం ఉండదు. ఉండవలసినంత ఆకాశము ఉండకుండా పృథివీ ఇంత పెరిగింది అనుకోండి, 70 స్కానింగ్లు చేయాలి.
కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఇందులో పంచభూతాలు ఎంతంత ఉండాలో అంతంత ఉంటాయంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆణవమలము ఐదు అణువుల యొక్క సంయోగము, పంచభూతముల యొక్క సంయోగము చేత మీ శరీరం ఏర్పడింది. ఈశ్వరుడి శరీరం అలా పంచభూతాలతో ఏర్పడలా, ఆయనే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, పంచభూతములు ఆయనలోంచి వచ్చే ఆయన పంచభూతములయ్యి ఉన్నాడు. సరికదా, పంచభూతాతీతుడై ఉన్నాడు ఆయన. ఆయన శరీరం మన శరీరంలో ఉండదు. పోతన గారు అంటారు భాగవతంలో, అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జిలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద్ అహ్వయంబు అయిన నీరూపు శివాత్మకై స్వయం జ్యోతియై వెలుగు వాజ్యముగుచు అంటారు. శంకరుడి యొక్క శరీరం మనలా పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం అయి ఉండదు. కాబట్టి ఆణవమలమాయన ఎందు లేదు. అమలం ఒకటి, రెండు కార్మిక మలము అని మన ఎందు ఒక మలం ఉంటుంది. ఏమిటో తెలుసండి ఆ మలం, నా అంతటి వాణ్ణి నేననుకుని చూసేవాడు లేడనుకుని తప్పు పనులు చేస్తూ ఉండడం, నేను చేస్తున్నానని ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాననుకుని పాపం చేయడం, పాపము వలన వచ్చినటువంటి ఫలితాన్ని బిడ్డలు తీసేసుకుంటారు. ఐశ్వర్యం ఉందనుకోండి బిడ్డలు తీసేసుకుంటారు. అది ఎలా వచ్చింది వాళ్ళకి అనవసరం, నువ్వు ఎలా సంపాదించడం వల్ల అది వచ్చిందో వాళ్ళకి సంబంధం లేకపోయినా ఆ పాపము యొక్క ఫలితాన్ని మాత్రం మూట కట్టి నీ భుజానికి వేస్తారు. ఇది పట్టుకుని నువ్వే వెళ్ళాలి, నువ్వే అనుభవించాలి. పాపమైనా పుణ్యమైనా మనమే అనుభవించాలి. ఇప్పుడు ఏమైంది, చేసిన కర్మల వలన వస్తున్నటువంటి ఫలితములను అనుభవించడానికి మీ ఉపాధి మారుతుంటుంది. ఒక్కొక్కచో అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఎందుచేత, ఇక్కడ చేశాడు ఎన్నో తప్పు పనులు. మీకు అంతవరకు ఎందుకండి, నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోకండి. శాస్త్రంలో ఒక మాట వాడతారు, ఏం మాట వాడతారో తెలుసా అండి, అన్నింటికన్నా అత్యంత బాధ్యతాయుతమైన పదవిగా గుర్తింపబడింది ఏదో తెలుసా అండి లోకంలో, న్యాయాధికారి. న్యాయం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటికి 1000 మార్లు ఆలోచించి నేరమునకు తగిన శిక్ష వేయకపోతే కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా వాడి ఇంట జిల్లేడు మొలుస్తుందని శాస్త్రం. జిల్లేడు మొలవడం అంటే ఏమిటో తెలుసా అండి, ఇల్లు శిథిలమైపోతే ఆ ఇంట్లో ఎవ్వరూ మనుష్యులు ఉండడం మానేస్తే జిల్లేడు మొలుస్తుంది. నీ ఇంట జిల్లేడు మొలవా అంటారు. నీ ఇంట జిల్లేడు మొలవా అంటే నీ ఇల్లు శిథిలమైపోవుగాక, అది ఇంకా మనుష్యులకు వాసయోగ్యం కాకుండా పోతుంది. అలా అయిపోయిందంటే ఎప్పుడైనా ఎక్కడైనా జనసంచారం లేకుండా ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు లేకుండా ఆ ఇంటి నిండా జిల్లేడు మొక్కలు పెరిగిపోయాయి అంటే ఒక్కటే గుర్తు, ఆ స్థలము ఆ ఇల్లు ఎవరికి అనుభవైక వేద్యమై ఉన్నదో వారి యందు అపారమైనటువంటి పాపము యొక్క ఫలితము అనుభవింపబడుచున్నది. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి. కనుకనే మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. పాపరూపంలో పుణ్యరూపంలో చేసిన కర్మలు సుఖరూపములో దుఃఖరూపములో మనని వెన్నాడుతుంటాయి. ఒక ఆయనకి బంగారు సంకెళ్ళు వేశారు, ఒక ఆయనకి ఇనప సంకెళ్ళు వేశారు. బంగారు సంకెళ్ళు వేసిన ఆయన ఇనప సంకెళ్ళు వేసిన ఆయన వంక చూసి, చూడరా నన్ను బంగారు సంకెళ్ళతో బంధించారని నవ్వాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం, ఏ సంకెళ్ళు అయితే ఏమిటి వేశారా లేదా, బంగారు సంకెళ్ళు అయినా నడవలేవు ఇనప సంకెళ్ళు అయినా నడవలేవు. పుణ్య ఫలితము అంతే పాప ఫలితము అంతే, ఈ రెండిటిని తీసేయగలిగితే సున్నా అయిపోతే మోక్షం. కనుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తాను చేసి ఉమామహేశ్వరార్పణమస్తు విడిచిపెట్టేస్తాడు ఇక తన తనడు. కాబట్టి ఇప్పుడు ఎంత చిత్రమో చూడండి, కార్మిక మలయము మలము మన ఎందుంది. మనం చేసిన కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. ఇది లేకపోతే సుఖ దుఃఖాలు ఎలా అనుభవిస్తారు మీరు. దీనికో దెబ్బ తగిలింది అనుకోండి ఏడవాలి, దీనికో పరిచయం పట్టింది అనుకోండి ఏడవాలి, దీనికి దగ్గొచ్చింది అనుకోండి ఏడవాలి, దీనికి జ్వరం వస్తే ఏడవాలి, దీనికి ఏదో ఏసీ పెట్టుకుని అందులో పడుకున్నాం అనుకోండి సంతోషించాలి. సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఇది ఉండాలి. దీనికి కొంతమంది బంధువులు ఉండాలి, వాళ్ళు సుఖపడితే ఇది సుఖపడాలి. అందుకని సుఖ దుఃఖములకు ఇది ఉపకరణము. కాబట్టి కార్మిక మలముతో కూడి శరీరం ఉన్నది సూక్ష్మాంశతో, దీనితో మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. మూడవది మాయిక మలము. ఏమిటి మాయా,
మమ మాయా దురత్యయ అంటాడు భగవానుడు భగవద్గీతలో. మాయ కమ్మి ఉన్న వస్తువు కనపడకుండా ఉన్న వస్తువుకి బదులు లేని వస్తువు కనపడుతూ ఉంటుంది. యథార్థమునకు అది లేదు, కానీ అది ఉన్నట్టు కనపడుతుంది. ఏది ఉన్నట్టు కనపడి లేదో, ఏది లేకపోయినా ఉన్నట్టు కనపడుతోందో, దానివల్ల అసలు ఉన్న వస్తువు కనపడకుండా పోయిందో, దాన్ని మాయా అంటారు. మీరు చూడండి, ప్రమాదము అని ఒకటి జరుగుతూ ఉంటుంది. పొగమంచు బాగా పడిపోయింది అనుకోండి, లేదా మంచి పొగమంచు పడిపోయి ఉంటే అది అడ్డంగా దట్టంగా తెరలా పట్టేస్తుంది. మీరు అందులో వెడుతున్నప్పుడు ప్రమాదం ఏమిటంటే అది మీరు వెడుతున్నటువంటి వాహనపటి అద్దాన్ని కూడా పట్టేస్తుంది. ఇప్పుడు మీకు ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడదు, కనపడకపోవడం వల్ల మీరు ఏం చేస్తారు? ఎదురుగుండా మీకు